केसीआर गारु तेलंगाणा राष्ट्र प्रजल समस्यल्नी गालिकि वदिलि इक्कड प्रजानीकंलो विश्वासं कोल्पोयि इक्कड प्रजल समस्यलु फेस चेसे दम्मु लेक इतर राष्ट्रंलो तिरिगि అక్కడేదో ఉద్ధరిస్తారని మాటలు మాట్లాడుతున్నాడు. నిన్నటి వరకు జాతీయ పార్టీల నాయకులు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళని మాత్రం ఒక టూరిస్టులలాగా సంబోధించి వీళ్ళంతా పనికి మాలిన వాళ్ళు, వీళ్ళంతా వస్తారు గిట్నే పోతారు అనేటువంటి చులకన భావంతో మాట్లాడాడు. జాతీయ పార్టీలకు అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమాలు ఉంటాయి, పార్టీ ఉంటది, బాధ్యత కూడా ఉంటుంది జాతీయ పార్టీలకి. కానీ ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంతీయ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్కి అనుగుణంగా, ఆ ప్రాంత ప్రజల ఆస్పిరేషన్స్కి అనుగుణంగా పార్టీలు పుట్టుకొచ్చి ప్రభుత్వాలు కొనసాగిస్తాయి. అట్లా అనేక రాష్ట్రాలలో బెంగాల్లో మమతా బెనర్జీ గారు నా బెంగాల్ అని చెప్పి మాట్లాడతారు, తమిళనాడులో స్టాలిన్ గారు నా తమిళనాడు మాట్లాడతారు. నిన్న మొన్నటి వరకు కూడా 2014 ఎన్నికలలో కేసీఆర్ గారు స్వయంగానే మాట ఏంటంటే, తెలంగాణ ప్రజలారా నాకున్న సోయి నాకున్న కమిట్మెంట్ తెలంగాణ ప్రాంతం పట్ల ప్రజల సమస్యల పట్ల నాకున్న ఆరటం జాతీయ పార్టీలకు ఉంటదా, చేస్తారా వాళ్ళు అని మాట్లాడిన కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి నేనే ఛాంపియన్ని, నేనే సమస్యలు తెలిసిన వాడిని, నేనైతే నేనే న్యాయం చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఆ ప్రజల ఆశీర్వాదం పొంది ఇవాళ ఆ ప్రజల్ని గంగలో ముంచి ఆ ప్రజలు నట్టేట ముంచి ఇవాళ పంజాబ్ రాష్ట్రమట, హర్యానా రాష్ట్రమట, కర్ణాటక రాష్ట్రం, మహారాష్ట్ర రాష్ట్రం లాంటి రాష్ట్రాలకు పోయి ఈయన ఏం ఎలగబెడతాడో, ఈయన ఏం ఎలగబెడతాడో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు కథ ఏంటంటే, గత 2 నెలలుగా ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయింది. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, చివరికి జీతభత్యాలు కూడా 33 జిల్లాలను గ్రూపులుగా పెట్టి ఒక్కొక్క గ్రూపు జిల్లాలకు ఒక్కొక్క రోజు జీతం వేసే పరిస్థితి, మధ్యాహ్న భోజన మణిల వాళ్లకు డబ్బులు లేవు, చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసిన వాళ్లకు డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీకి వచ్చే డబ్బులు కూడా మొత్తం వాడుకొని వాళ్ళకు కూడా సకాలంలో డబ్బులు పంపని కారణంగా గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో పనిచేసే వాళ్ళకి జీతభత్యాలు లేవు. అంతేకాకుండా ఇంకా దారుణం ఏంటంటే, ఇక్కడ వడ్ల కొనుగోలు నడుస్తూ ఉన్నాయి, 24 అవర్స్లో పైసా డబ్బులు ఇస్తా అని చెప్పండి, వడ్ల కొనుగోలు రైత కొనుగోలు చేసిన రైతాంగానికి డబ్బులు లేవు, మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోయి చివరికి తాగినోడే కట్ట తాళపడినట్టుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిండు, మోటార్ వెహికల్ ట్యాక్సెస్ పెంచిండు, లిక్కర్ ధర పెంచిండు, కరెంటు ఛార్జీలు పెంచిండు, ఇవి సాలైనట్టుగా పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, సింగరేణి కార్మికుల వెల్ఫేర్ సొసైటీ, ఆర్టీసీ కార్మిక వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ దగ్గర జమ అయినటువంటి డబ్బులు కార్మికులు ఇల్లు కట్టుకున్నప్పుడు ఫీజుల పిల్లల ఫీజుల కోసమో పిల్లల పెళ్లి చేసుకోవడం కోసమో లోన్ తీసుకుంటారు. ఇవాళ ఆర్టీసీలో ఆ లోన్స్ లేవు, సింగరేణిలో ఆ లోన్స్ లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ లోన్స్ లేవు, అవన్నీ కూడా మొత్తం గుంజేసుకున్నాడు, వాడేసుకున్నాడు. చివరికి ఆయా డిపార్ట్మెంటల్లో అక్కడో ఇక్కడో అనాదిగా 5 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు, 20 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉంటాయి. రకరకాల కారణాల వల్ల డిపాజిట్ ఉంటాయి.
ఆ డిపార్ట్మెంట్ మీద కూడా కన్నేసి ఆ డిపార్ట్మెంట్ కూడా సర్క్యులేషన్ ఇచ్చి మీ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకోమని చెప్పి తీసుకునేటువంటి దౌర్భాగ్యం వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు అంటే తెలంగాణ ప్రజల పట్ల రాష్ట్రం పట్ల నాకున్న తపన కోరుకుంటుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆనాడు 68,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్ఎం రుణాలంటే 6,000 కోట్ల రూపాయలు గ్యారంటీ రుణాలుంటే మొత్తం కలిస్తే 74,000 కోట్లు మాత్రమే. కానీ మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం సంపన్న రాష్ట్రం మాకు డబ్బులకు కుదలేదు నేను ఎవరికి పడితే వాళ్ళకే చిరిచే క్రీడాకారులకు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చి మొత్తం ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మొత్తం రాష్ట్రం దివాలా తీసింది అంధకారంలో మునిగిపోయింది. మొన్న కాగ్ ఆయన ఏమనుకుంటే మొత్తం సమాజం అంతా నా మాటలు గాడుతో మభ్య పెడుతున్నా సమాచారం అంతా కూడా ఇక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా నేను డైవర్ట్ చేస్తా ఉన్నా నా సమాచారం బయటికి తెలుస్తా అని చెప్పి భావించారు. కానీ ఒక కార్ ఈ దేశంలో ఒక కార్ అంటూ ఉందని ఆ కార్ అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల మీద కన్నేసి ఉంచుతుందని ఆడిట్ చేస్తానని విషయం మర్చిపోయింది. మన కార్ 2022 జనవరి నాటికి ఎఫ్ఆర్బిఎం రుణాలు 318,000 కోట్లు అని చెప్పి తేల్చారు. గ్యారంటీ రుణాలు 135,000 కోట్లు అని తేల్చారు. ఈ రెండు కలిస్తే ఆల్మోస్ట్ 453,000 కోట్ల రూపాయలు రుణమైంది. వీళ్ళు చెప్పే కార్పొరేషన్లు ఇరిగేషన్ కార్పొరేషన్ కానీ మిషన్ భగీరథ కార్పొరేషన్ కానీ ఎక్కడ కూడా సింగిల్ పైసా ప్రజల దగ్గర నుంచి రాదు. ఆయా కార్పొరేషన్లు గవర్నమెంట్ డబ్బులు ఇస్తే తప్ప మళ్ళీ అప్పులు కట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా కాగ్ రిపోర్ట్లు ఇచ్చిండ్రు. ఇవాళ మొత్తం కలిస్తే 453,000 కోట్లు అప్పటికే అయింది. ఇంకా ఇవాటి చూస్తే నా వేసి ఇంకా పెరిగిపోయేటువంటి ఆస్కారం ఉండదు. అంతేకాకుండా ఈ మొత్తం ప్రభుత్వాల మీద విశ్వాసం ఉండి పనులు చేసిన వాళ్ళకు కాంట్రాక్టర్ చిన్న చిన్న కాంట్రాక్టర్లకు పైరవి చేసుకొని వాళ్లకు ప్రభుత్వంలో సంబంధాలు లేని వాళ్లకు చిన్న చిన్న వాళ్లకు ఇచ్చే డబ్బులు కూడా దాదాపు 30,000 చెప్తున్నారు. కానీ 40-50,000 కోట్ల రూపాయలు అక్కడ బాకడం. ఈ రెండు కలిస్తే 500,000 కోట్ల రూపాయలు ఇవాళ బాకీలు పడ్డాం మనం. ఇవాళ ప్రతి దానికి కేంద్రాన్ని అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక సిస్టమ్ ఒక పద్ధతి ఉంటుంది. దాని పద్ధతి తెలంగాణకు ఒక పద్ధతి, ఆంధ్రకు ఒక పద్ధతి, పంజాబ్కు ఒక పద్ధతి ఉండదు. అన్ని రాష్ట్రాలకు కూడా ఒకటే పద్ధతి ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం రుణాలు అన్నిటికీ ఒకటే పద్ధతి. వాళ్ళ జిఎస్డిపిలో 25% మించకుండా రుణాలు తీసుకునేటువంటి పరిమితి ఉంటుంది. వాళ్ళెవరు కూడా గ్యారంటీస్ ఇచ్చినప్పుడు కూడా అన్ని ఆయా రాష్ట్రాలు రెవెన్యూ రిసీవ్స్లో 90% మాత్రమే చేసుకుంటారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు మాత్రం రెవెన్యూ రిసీవ్స్లో 90% ఉన్నటువంటి ఆ చట్టాన్ని సవరించి 200% తీసుకున్నాడు. అంటే రెవెన్యూ రిసీవ్స్ 1 లక్ష కోట్లు ఉంటే 2 లక్షల కోట్లు కూడా అప్పు తీసుకుని వెసులుబాటు కల్పించుకున్నాడు. అంటే ఎంతమేరకి ఎట్లా లోన్లు రావాలి, ఎట్లా అప్పుల పాలు చేయాలి, నేను రాచరికంలాగా రాజులాగా ఎట్లా పంచాలి, ఇదే నిర్ణయం తప్ప అసలు ఈ రాష్ట్రం ఎట్లా బాగు చేయాలన్నటువంటి కాన్సెప్ట్ అనేది లేదు. పాప ఆయనకు టైం లేదు. వాస్తవంగా ఆయన దగ్గర పనిచేసే మంత్రులకు స్వేచ్ఛ లేదు. ఆ మంత్రులకు ఆ డిపార్ట్మెంటే పట్టుండదు. ఆ డిపార్ట్మెంట్లో రివ్యూ చేసేటువంటి అధికారం ఉండదు. రివ్యూ చేసేదాని సమస్య ఫైండింగ్ ఉంటే దాన్ని పరిష్కరించేటువంటి సత్తా ఉండదు. మంత్రి అంటే కేవలం ఒక 2 కార్లు పోలీసులు ముందట ఒక 2 కార్లు వెనుక పెట్టుకొని తిరిగేటువంటి ఇది తప్ప వాళ్ళు నా మీద గయ్యి మంత్రి కావచ్చు. కానీ వాస్తవంగా ఏ మంత్రికి కూడా ఆయా డిపార్ట్మెంట్స్లో ఆయా సమస్యలు పరిష్కరించే సత్తా లేదు. ఇవాళ నేను ఒక్కటే మీ కళ్ళ ముందు కనబడుతున్నది, మంత్రి పదే పదే చెప్తూ ఉంటాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఎక్కడ కూడా కిలో కంటే ఎక్కువ పెట్టద్దని చెప్పి. కానీ ఇలా ఎక్కడ పోయినా కూడా 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు 40 కిలోలు బస్తా మీద నేను మొన్న పోయి ఒక 2-3 రైస్ మిల్ల ముందు ఆ లారీలు ఆగితే ఎన్ని రోజులు పడుతుంది అంటే 4 రోజులు పడుతుంది బిడ్డ, 5 రోజులు పడుతుంది ట్రాన్స్పోర్ట్ లారీలలో నింపి అన్లోడ్ చేయడం 4 రోజులు పడుతుంది బిడ్డ అని చెప్తున్నారు. కలర్లో 30 రోజులు అని చెప్తారు. వాళ్ళు అడితే అంటున్నారు వాళ్ళు కింటా వెనుక 8 కిలోల నుంచి 10 కిలోలు వస్తున్నారు. అంటే ఎక్కడ కూడా మంత్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకి వాల్యూ లేదు. ఇవాళ దానివల్ల దాని పర్యవసానం వల్ల ఇవాళ ఈ స్థితి వచ్చింది. నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా మీరు
మీకు 2023 డిసెంబర్ వరకు మీకు అధికారం ఇచ్చారు మీరే చెప్పండి నాకు అధికారం ఇచ్చిన అని చెప్పి అధికారం ఇచ్చింది తాత జాగీర్ లాగా వివరించే ప్రయత్నం చేయకు ఒక రాచరికలాగా చెప్పి వివరించే ప్రయత్నం చేయకు నీకు ఎన్నడు ప్రతిపక్షాన్ని కన్సల్ట్ చేసే సంస్కరణ లేదు అధికారంతో రివ్యూ పెట్టడానికి సంస్కరణ లేదు మంత్రులతో సమీక్షించడానికి సంస్కరణ లేదు అక్కడ కూర్చొని ఒకరు కూర్చొని ఫార్మాలు కూర్చొని నీ మెదట్లో పుట్టిందే వేదమన్నట్టుగా జీవో అన్నట్టుగా ఇవ్వాలిచ్చే పరిస్థితి వచ్చింది నేను కేసీఆర్ని ఇంతమంది అందరూ మాట్లాడుతున్నారు కూట్ల రాయితీలు ఎట్ట రాయితీసిన అంటున్నదని తన తన ఇంట్లో చేతగానోడు బయటికి పోయే చేస్తారని ఇవన్నీ మాట్లాడుతున్నారు 100% కేసీఆర్ తెలంగాణ ప్రజానికని ఫేస్ చేసే దమ్ము లేక కేసీఆర్ ఇక్కడ సమస్యలు పరిష్కారం చేసేటువంటి సత్తా లేక ఏం చేయాలో తోయక తోని పరిస్థితులలో ఇవాళ టూర్లు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి టూర్లు చేసిన గతంలో ఏం గది పట్టిందో మాకు తెలుసు ఎన్టీ రామారావు కూడా గిట్టిన టూర్లు చేసిండు ఆయన ఆయన ఏమైందో మీకు తెలుసు చంద్రబాబు నాయుడు కూడా గిట్టిన టూర్లు చేసిండు ఆయన బతుకు ఏమైందో మీకు తెలుసు ఇవాళ కేసీఆర్ కూడా ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడుకు ఆనాడు జాతీయ రాజకీయాలని చెప్పి ఏలు పెట్టి దేశవ్యాప్తంగా తిరిగితే చివరికి ఎన్టీ రామారావు అయితే ఇక్కడనే ఓడిపోయాడు నాగునార్లో కలవకుర్తిలో చంద్రబాబు నాయుడుకి ఏమైందో మీకు తెలుసు మొన్న ఇవాళ ఈయన పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడుకు ఏ గతి పట్టిందో ఈ రాజకీయాలు చేస్తే నీకు కూడా గదే గతి పట్టబోతుంది ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ప్రజల్ని వంచ ప్రజలు వంచే ప్రయత్నం చేయకు నువ్వెంత చిల్లర పద్ధతి ఉందంటే లిక్కర్ ధర పెంచితే కూడా లిక్కర్ ధర పెంచితే గవర్నమెంట్ డిపోర్ట్ నుంచి పోతున్నప్పుడు పెరిగిన ధర వేస్తారు కానీ షాపులలో నిలువ ఉన్న లిక్కర్ని కూడా జమ చేసుకు సీజ్ చేసి ఆ లిక్కర్ కూడా డబ్బులు తీసుకున్నారంటే ఎంత బుచ్చగాల వ్యవస్థ ఉందో ఒకసారి అర్థం చేసుకుంది తెలంగాణ ప్రజలారా మనం అందరం ఏమనుకుంటున్నామంటే మనకైతే పెన్షన్ వస్తుంది కదా 2000 రూపాయలు మనకైతే పెన్షన్ వస్తుంది కదా 3000 రూపాయలు హ్యాండిక్యాప్డ్కి మనకైతే రైతు బంధు వస్తుంది కదా ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి ఇవాళ 20,000 కోట్లు వేసిండు రేపు మళ్ళీ ఇంకో 10,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు సంవత్సరం వసూలు చేసే ప్రయత్నం చేస్తారు కట్టే సొమ్ము మనది శ్రమ మనది దోపిడి మాత్రం కేసీఆర్ అనే విషయం మర్చిపోకండి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాలు చదువు రానోళ్ళు చదువు వచ్చినోళ్ళు టీవీలు చూసినోళ్ళు ఇలా ఒకటే అనుకుంటున్నాడు గింత దుర్మార్గుడు ఆ కేసీఆర్ గింత ద్రోహం చేస్తారా కేసీఆర్ అని చెప్పి భావించింది అందుకనే ఇలా కేసీఆర్ నైజాన్ని 1000 కళ్ళతో చూడమే కాకుండా సందర్భం వచ్చినట్టు బొంద పెట్టి తీరాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ పిచ్చి ప్రేలాపనలు ఈ మంత్రులు ఇక్కడ కూతాండు అక్కడి నుంచి ఆదేశాలు రాగానే మంత్రులు కూతాంటారు ఇక ఈ కారుకూతలు పనిచేసి నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ అప్పుల రాష్ట్రాల నుంచి వెళ్ళి బయటపడేయడానికి ఈ ప్రజల సమస్య పరిష్కరించడానికి మేమంతూ ఇంత కృషి చేసే ప్రయత్నం చేసుకొని ఇంత గౌరవాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయడం తప్ప లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.